గెలుపుతో అహంకారాన్ని కాకుండా బాధ్యతగా ఎక్కడ ఫెయిల్ అయిందన్నది కూడా చర్చించాలని నిర్ణయించుకుందంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అనుకూల జర్నలిస్టులు ప్రొజెక్ట్ చేస్తున్న లెక్క ప్రకారం చూస్తే ఏ నియోజకవర్గాల్లో పార్టీకి ఏ నేత వ్యతిరేకంగా పనిచేశారు అన్న వివరాలు తెప్పించుకున్నారట. ఇప్పటికే టిక్కెట్లు దక్కలేదని ఎలాగైనా పార్టీ అభ్యర్థులు ఓడించాలని కొంత చోట్ల సీనియర్లు ప్రయత్నించారు. అటువంటి వాళ్ళకి సంబంధించి ఏం చేయాలి అన్నది కూడా పార్టీ ఆలోచిస్తోంది. కొంతమందిని పార్టీ నుండి బహిష్కరించాలని కూడా ఆలోచిస్తున్నారన్నటువంటిది. టీడీపీ 144 స్థానాలను పోటీ చేసి 130 చోట్ల గెలిచిన నేపథ్యంలో 9 చోట్ల ఓడింది. 9 నియోజకవర్గాల్లో ఓడిపోవడానికి కారణం ఏంటి, అక్కడ ఎవరెవరు సహకరించారు, ఎవరెవరు సహకరించలేదు అన్న వివరాలని ఆరాధిస్తున్నారు. మరో 3 వారాల్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వం పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది అన్నటువంటిది లెక్క చెప్తున్నారు.